స్టార్ ప్రొడ్యూసర్ పద్మభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు గెలుచుకున్న మూవీ మొగల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు అంటే తెలుగు ఇండస్ట్రీలోనే కాదు యావత్ దేశంలోని అన్ని భాషల్లో మంచి గుర్తింపు ఉంది. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా చిత్రాలు తీసిన ఘన చరిత్ర ఆయనది. స్టార్ ప్రొడ్యూసర్ గా గిన్నీస్ బుక్ ఎక్కిన రామానాయుడు హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోస్ చాలా మందికి ఉపాధి కల్పించారు. ఎందరో కొత్త దర్శకుల్ని, హీరోల్ని, హీరోయిన్స్ ని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా ఆయనది. తన దగ్గర పనిచేసే వర్కర్స్ యోగక్షేమాలు చూస్తూ వారికి సొంత ఇంటి కల కూడా నెరవేర్చిన మంచి మనిషిగా ఆయనకు పేరు. ఇకపోతే డాక్టర్ రామానాయుడికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కొడుకు సురేష్ తండ్రి పాటలోనే టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్నాడు. రెండో కొడుకు విక్టరీ వెంకటేష్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకుని కొనసాగుతున్నాడు. రామానాయుడు 1958లో రాజేశ్వరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఏనాడు భార్యని సినీ ఫంక్షన్స్ కి తీసుకొచ్చేవారు కాదు. అదే పద్ధతిని ఇప్పుడు ఆమె కోడళ్లు పాటిస్తున్నారు. సురేష్ భార్య లక్ష్మి కానీ, వెంకటేష్ భార్య నీరజ గాని ఏ ఫంక్షన్ లోనూ కనిపించలేదు. సురేష్ బాబుకి ఇద్దరు కొడుకులు రాణా, అభిరామ్, ఒక కూతురు మాలవిక. వెంకటేష్ కి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. తనకు చెందిన వ్యాపార దిగ్గజం మిలమర్తి నారాయణరావు చౌదరి కుమార్తె లక్ష్మిని సురేష్ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన 30 ఏళ్లలో ఇప్పటికీ ఒక్కసారి కూడా ఆమె ఏ సినీ ఫంక్షన్ లోనూ కనిపించలేదు. చౌదరికి లక్ష్మితో పాటు రాజు అనే కొడుకు ఉన్నాడు. అతను ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అల్లుడు. ఇక వెంకటేష్ భార్య నీరాజ్ కు, సురేష్ భార్య లక్ష్మికి పెళ్లికి ముందే చుట్టరిక ఉంది. సినిమా రంగానికి చెందిన అచ్చిబాబు భార్యకి వెంకటేష్ భార్య నీరజ స్వయానా చెల్లి. అలాగే అచ్చిబాబు కజిన్ కూతురే సురేష్ బాబు భార్య లక్ష్మి. సో పెళ్లికి ముందే లక్ష్మి నీరజలు అక్క చెల్లెళ్ల వరుస అనమాట. ఏనాడు ఫ్యామిలీ మెంబర్స్ బయటకు రాకుండా రామానాయుడు బాటలోనే సురేష్ వెంకటేష్ నడుస్తున్నప్పటికీ సురేష్ కొడుకు అభిరామ్ కారణంగా సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్స్ ఇబ్బంది కలిగిస్తున్నాయని అంటున్నారు. సురేష్ కూడా ఈ విషయంలో బాధపడ్డాడని తెలుస్తోంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.